ఏలేరు జలాశయం అడుగంటడంతో కాకినాడ జిల్లా మెట్ట రైతులు చిక్కుల్లో పడ్డారు జలాశయంలో నీటి నిల్వలు అడుగంటినా కూడా విశాఖకు తాగునీరు తరలించడాన్ని ఇక్కడి రైతులు తప్పుపడుతున్నారు తమ ప్రాంతంలో పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని ముందు వాటిని కాపాడాలని కోరుతున్నారు ఏలేరు జలాశయానికి ఇరవై నాలుగు పాయింట్ ఒకటి ఒక టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉంది అయితే ప్రస్తుతం జలాశయంలో మూడు పాయింట్ ఏడు నాలుగు టీఎంసీలు మాత్రమే నీరుంది ఈ ప్రాజెక్ట్ ద్వారా యాభై మూడు వేల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు విశాఖ ప్రజల తాగునీరు స్టీల్ ప్లాంట్ కు సైతం ఇక్కడి నుంచే నీటిని తరలిస్తారు వ్యవసాయంతో పాటు విశాఖకు పద్దెనిమిది టీఎంసీల జలాలను వినియోగిస్తూ ఉంటారు మిగిలిన ఆరు టీఎంసీలను డెడ్ స్టోరేజ్ గా నిలువ ఉంచాలి ఇప్పుడు అది కూడా అడుగంటింది ఈ ప్రతికూల పరిస్థితుల్లో విశాఖకు సాధారణ సులీస్ నుంచి నీరు వెళ్లే అవకాశం లేదు మోటార్లను ఏర్పాటు చేసి పంపుల ద్వారా తరలించాలి ప్రస్తుతం ఉన్న తక్కువ నీటి నిల్వ నుంచే ఏలేరు ఎడమ కాలువలోకి పోస్తున్నారు ఇలా నూట ముప్పై క్యూసెక్లు పంపిస్తున్నారు మన ఈ ఈరోజు ఏలేయర్ రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం అయితే ట్వంటీ ఫోర్ పాయింట్ వన్ వన్ టీఎంసీ కాను ఓన్లీ త్రీ పాయింట్ ఫైవ్ నైన్ టీఎంసీ మాత్రమే ఉందండి వాటర్ దానివల్ల మనం ఏంటంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి తా సా తాగునీటి సాగునీటి కూడా కలిపి మొత్తం అందులో ఒక ఎనభై క్యూసెక్లు డైలీ డ్రా చేస్తున్నారండి వాళ్ళు వాళ్ళు పంపు చేసుకుని తీసుకెళ్తున్నారు వాటర్ని గతేడాది ఈ సమయానికి ఏలేయర్లో తొమ్మిది పాయింట్ ఎనిమిది ఆరు టీఎంసీల జలాలు ఉన్నాయి ఇప్పుడు మూడు పాయింట్ ఏడు నాలుగు టీఎంసీల నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయి ఇప్పటికీ సరిగ్గా పంటలకు నీరందకపోవడంతో రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు వానలు కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో సాగు ఎలా చేయాలో తెలియక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు పరిమితంగా ఉన్న నీటిని విశాఖకు పంపిస్తే తమ పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు మరి రోజు ఆ ఏలేరు ప్రాజెక్టు కింద దిగు రైతులు సాగు చేసుకునే రైతులు ఆ పంట మీద ఆధారపడి ఉన్నారు మరి రోజు నీరు లేక రైతులు గొగ్గోలు పెడుతున్నారు మరి అలాగే సకాలంలో వర్షాలు కూడా లేవు వర్షాలు ఉంటే రైతు ఏదో పంట వేసుకోవటం పది రూపాయలు చేసుకోవటం ఆ దూడలకు వ్యవసాయం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మరోవైపు అరటి చెరకు తోటలకు నీరు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు వరి వంటి పంటలు సాగు చేసే రైతుల పరిస్థితి కూడా గందరగోళంగా ఉంది ప్రాజెక్ట్ పూర్తిగా ఎండిపోయి వెలవేల వేసవి అయిపోతున్నా నీరు ఎక్కడా కనపడడం లేదు కేవలం వర్షాల మీద ఆధారపడి సాగు చేయాలంటే సాధ్యమయ్యే పని కాదని అన్నదాతలు చెబుతున్నారు సరైన సమయంలో నీరు అందకపోతే పంటలు ఎండిపోతాయని ఆందోళన చెందుతున్నారు రైతులు పంపింగ్ స్కీమ్ ద్వారా గోదావరి నదిలోంచి తీసుకొచ్చిన నీరు కూడా ఏలేరు ద్వారా ఈ ఏలేరు కాలు ద్వారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అక్కడ తాగునీ విశాఖపట్నం నగర ప్రజల తాగునీటికి వెళ్ళిపోతుంది తప్ప ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి రైతులకి ఏమాత్రం ఇది లేకుండా అయిపోయింది గతంలో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు పురుషోత్తపట్నం నుంచి గోదావరి జలాలను అందించారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అభ్యంతరంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది దాంతో ఆ సమస్య అలాగే కొనసాగుతోంది